నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెంలోని రామాలయంలో సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని, పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, పల్లంరెడ్డి బ్రదర్స్ నిరంజన్, బాబు, తేజ, శ్రీకాంత్, వెంకటశేషయ్య, మణి, శ్రీనివాసులు, వేణు, హరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు గుండాలమ్మకోణి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి, అక్రమ రిమాండ్కి నిరసనగా ఈరోజు దేవుడికి ప్రార్థనలు చేయడం, పూజలు చేయడం జరిగింది. గుండాలంపాడంలోని శ్రీరామ మందిరంలో రాముల వారికి ఈ అక్రమ అరెస్టు, చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి తొందరగా, అతి త్వరగా చంద్రబాబు నాయుడు గారిని తొందరగా విడుదల చేయాలని చెప్పి అతని మీద ఎటువంటి ఆరోపణలు లేకపోయినా కూడా కేవలం ఒక ఎక్కడో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఎటువంటి దాంట్లో ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన లబ్ధి చేకూరకపోయినా కానీ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 16 రోజులైనా కానీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు జైల్లో పెట్టడం, గత 1 వారం రోజుల నుంచి వివిధ రూపాలలో కూడా ధర్నాలు అయితేనేమి, బంద్లు అయితేనేమి అన్నీ కూడా చేయడం జరిగింది. రేపు మంగళవారం రోజు ఉన్నటువంటి ఈ రిమాండ్ ఏదైతే ఉందో ఆ రోజు బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడని, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.